నాయుడు మొన్న వెళ్ళిపోతా రైతులకి 8000 కోట్ల రూపాయలు చిల్లర కరెంట్ బకాయిలు పెట్టిపోయాడు. వాటిని మా ప్రభుత్వం వచ్చినాక మేము చెల్లించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మేము ఇట్టాగే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో డిస్కమ్స్ కి పెండింగ్లు పెట్టి 20,000 కోట్లో 25,000 కోట్లో దురదృష్టవశాత్తు ఈ చంద్రబాబు లాంటి వాడు ఎవడో బూటు సూటు వేసుకుని సొల్లు కాపురు లైటెక్ సిటీలు అని చెప్పి రైతుల గురించి వ్యవసాయం గురించి తెలియనటువంటి ఇటువంటి దుర్మార్గులు వచ్చి దాన్ని పూర్తిగా అటకెక్కి చేసి ఆ పథకాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. మనం ఉన్నా లేకపోయినా రైతులకు ఇచ్చేటువంటి విద్యుత్తో శాశ్వతంగా ఉండిపోవాలన్నటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 మెగావాట్లతో ఏపీ గ్రీన్ ఎనర్జీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే 10,000 మెగా యూనిట్లతో ఒక పవర్ గ్రిడ్ను పెడతాం జరుగుతుంది. ఈ టీవీ ఛానల్స్ లేకపోతే పేపర్లో రాసేటువంటి దుర్మార్గులకి ఎవరికి ఎకరం కూడా ఇక్కడ పొలం లేదు, వాళ్ళు ఫ్రీ కరెంటు వాళ్ళకు రాదు. ఈ చంద్రబాబు వ్యవసాయదారుడు కాదు, ఇతను ఒక దళారి, ఒక బ్రోకరు. పేడ, పాలు, పెరుగు ఇటువంటి లేకపోతే హెరిటేజ్లో రైతులు పండించేటువంటి ధాన్యాన్ని తక్కువ రేటు కొనుక్కునే మధ్యలో బ్రోకర్లాగా ఉండి హెరిటేజ్లో అమ్ముకునేటువంటి ఈ బ్రోకర్ చంద్రబాబు నాయుడు ఇతనే వ్యవసాయం, ఒక ఎకరం కూడా వ్యవసాయం చేయడు. వీళ్ళకి వచ్చేసింది రైతుల మీద అపారమైనటువంటి ప్రేమ. వచ్చేసి టీవీలు బ్రేకింగ్ ఓ ముందుకి వెనక ఊపేస్తున్నారు 3 రోజుల నుంచి. మాకు భయం వేస్తాను ఇంటి అడుగుతుండే వచ్చి మాకు తగులుద్దేమో టీవీ అని గవ్వుకుని కర్మగాలి ఛానల్ పెడితే. ఈ పరిస్థితుల్లో రైతులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అర్థం చేసుకున్నారు. మీరు వెనక్కు ఊపినా ముందు ఊపినా మీ టీవీలు మీరు పగలు కొట్టుకున్న నేలకేసి మీ పరరాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రం లేదా అలజడి సృష్టించాలనుకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని ఓ బాకా కొట్టేటువంటి వ్యక్తులకి ఎటువంటి పని జరగదు. హింసిస్తున్నారంట, ఎవరిని అచ్చెన్నాయుడిని ఎవడన్నా హింసించగలడండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉంటాడు, అచ్చెన్నాయుడు ఎంత ఉంటాడు? అచ్చెన్నాయుడికి ఒక లేఖ రాశాడు. ఏమని, మీరు ఫ్రీగా తెలంగాణలో ఇచ్చినట్టు మందులు 500 అన్నీ ఇచ్చేయండి, కార్మికులకు లేకపోయినా పర్లేదు, మాకు సూట్ కేసులు మోసే చిన్నబాబుకి క్యాష్ కావాలి, మీరు ఇచ్చేయమని చెప్పి ఒక లేటర్ రాశాడు. దాని మీద ఆ స్కామ్లో అధికారులను పట్టుకున్నారు. మీరు ఎందుకు ఇచ్చారా బాబు అంటే మాకు మంత్రి గారు లేఖ ఇచ్చాడు, ఈ లేఖను బట్టి ఇచ్చామని ఆ లేఖ చూపించారు. వాళ్ళు విచారణ చేశారు, అరెస్ట్ చేశారు, ఆయనకి బెయిల్ వచ్చింది. 78 రోజులు 78 రోజులు అరెస్ట్ చేసినాక ఆయన కస్టడీలో ఉన్నాడు. దాంట్లో 6-7 రోజులన్నా జైల్లో ఉన్నాడండి. ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఈ భూ ప్రపంచం మీద ఎవడన్నా ఉండుంటాడా? అధికారంలోకి వస్తే ఎప్పుడు నువ్వు వచ్చేది అధికారంలోకి? నీకు 76 ఏళ్ళు వస్తాయి రేపు 24కి. నువ్వేం చేస్తావో తెలుసు. 24లో ఇక అబద్ధాలు చేయడంలో నిన్ను మించినాడు ఎవడు ఉండడు. ఇక నీ విశ్వరూపం చూపిస్తావు ఈ రాష్ట్ర ప్రజలకి. అన్నీ ఫ్రీ, అందరినీ రెగ్యులైజ్ చేసేస్తా, ఎవడేది అడిగితే అది ఇచ్చేస్తా. నువ్వు ఇక సొల్లు అనమాట. ఇక నీ మేనిఫెస్టో 800,000 పేజీలు ఉంటుందో తెలియదు. ఎవడడిగితే ఆడికి ఆ కులాన్ని బీసీలో కలుపుతా, ఈ కులాన్ని ఎస్టీలో కలుపుతా, ఈయన దీంట్లో కలుపుతా, ఆయన దాంట్లో ఎప్పుడన్నా ఏ కులాన్నన్నా దీంట్లో కలిపి తెచ్చావు నువ్వు 70 సంవత్సరాల వయసులో. నువ్వు అల్లికి కానిటువంటి వాగ్దానాలన్నీ చేస్తావు, అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు. ఆ తర్వాత ఎలక్షన్ నువ్వు ఉండేది లేదు, సచ్చేది లేదు, 80 ఏళ్ళు దాటిపోతాయి. ఉన్నా నీకు మైండ్ పనిచేది ఇంట్లోంచి బయటికి రానివ్వరు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చేస్తావు, నువ్వు ఎప్పుడు మా మీద కక్ష తీసుకొస్తావు? సొల్లు కాబట్టి చెప్పేవాళ్ళు పోసుకోలుగాడు అనుకుంటారని కూడా బుద్ధి లేకుండా నేనేదో విజయవాడ వస్తున్నాడు నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు ఏంటోనని చెప్పి చూస్తే ఈయన విజయవాడ వచ్చినట్లేదు, అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చాడు. కొడాలి నాని బూతుల మంత్రి. అసలు నేను నువ్వు తిట్టాను, నేను బూతులు తిట్టాను నిన్ను? నేను అసలు బూతులు తిడతా నువ్వు చంద్రబాబు నాయుడు బతుకుంటారా? లారీ డ్రైవర్ అంటాడు, లారీ క్లీనర్ అంటాడు, బస్సు క్లీనర్. మాకు 40 బస్సులు ఉన్నాయి. గుడివాడలో కొడాలి అండ్ సన్స్ అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయే మా నాన్నయ్య. 50 లారీలు ఉన్నాయి. మాకేమి క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే? నీ అయ్యండి మైసూర్ మహారాజా, షోడలు కొట్టేవాడు క్రాంతి కూల్ డ్రింక్స్ కంజింజర్లు ఎవరిది?
దేవుని ఉన్నవాడు నా దేవుని నేను చిన్నది కదా షోడల్ చిన్ని అంటారు మీ నాన్నే కంజంజారులో నువ్వేం చేసేవాడివి ఆ షోడకాయలు కడిగేవాడివి నువ్వేదో మైసూర్ మహారాజులాగా మేమేదో డైవర్లం క్లీనర్లం నువ్వేదో పైనుంచి అంతరిక్షంలోంచి ఇప్పుడే దిగినట్టు సొల్లు కబుర్లు ఎందుకు మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి